ఏపీలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తున్నారని ఆరోపించారు వాస్తవాన్ని వెలుగు తీయటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు అందిస్తూ అందిస్తూ ఉంది దాని ద్వారా ఈ ప్రభుత్వం కానీ పచ్చ మీడియా కానీ చేస్తున్న వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు వాళ్ళ యొక్క ప్రకటనలు చూస్తూ ఉంటే ఇది కేవలం ప్రజల్ని మబ్బిపెట్టడానికి ఉపయోగపడుతున్నాయి అన్నది ప్రజలు గ్రహిస్తున్నారు ఈ వాస్తవాన్ని గ్రహించి ఈ సోషల్ మీడియా వైఎస్ఆర్ సోషల్ మీడియా ఉన్నంతకాలం మన మనం చేసే ప్రతి తప్పుడు పని ఎండగడతారు ప్రతిదీ ప్రజల్లో గెలిపోద్ది ఈ సోషల్ మీడియాను ఆర్గనైజ్ చేసే వాళ్ళని మనం ఏదో రకంగా వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కేయాలి వాళ్ళ మీద కేసులు బనాయించాలి ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటేనే వాళ్ళు భయపడే పరిస్థితికి మనం తీసుకురావాలని ఒక పన్నాగం పన్ని పోలీసు మొత్తం యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద చాలా దౌర్జన్యపూరితంగా కేసులు పెట్టే విధంగా చేస్తున్నారు ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా పోస్టులు పెడుతున్నారో ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎవరైతే ఎండగడతావు పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ ఏదో రూపేనా మరి అరెస్టులు చేసి భయభ్రాంతులను చేసి మరి వారి మీద కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రక్రియ ఈరోజు వరకు కొనసాగుతూ ఉంది మరి ఇలాంటి ప్రతి చర్యని కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే మరి ప్రతి సోషల్ మీ సోషల్ మీడియాలో పనిచేసేటువంటి కార్యకర్త కూడా పరిపూర్ణంగా మేమందరం కూడా పూర్తి సపోర్ట్గా మద్దతుగా నిలుస్తాం ఎటువంటి భయాందోళన అవసరం లేదు మరి ఇలాంటి చర్యల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది అన్యాయంగా అక్రమంగా వారిని కేసుల్లో ఇరికించి ఈ రోజున ప్రతి జిల్లాలో కూడా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వారందరినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలమైన సోషల్ మీడియా కార్య వర్గానందరినీ కూడా ఈరోజు మరి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం వారిపై అరెస్టులు కేసులు బనాయించడం ఇవన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏవైతే నిజానిజాలు ఏవి జరుగుతున్నాయో సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయడం జరుగుతుంది సోషల్ మీడియా విభాగం వారు వారిపై అక్రమ కేసులను పెట్టడం అరెస్టులు చేయడం వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం నిజాలని పక్కదారి పట్టించే విధంగా ఎప్పటికప్పుడు ఏదో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చి డైవర్షన్ తీసుకొచ్చి ప్రజల్ని వారు చేస్తున్న తప్పుల్ని ప్రజలు ఆలోచించే సమయం ఇవ్వకుండా ఏదో ఒక విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ ఈరోజు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి పనిని కానీ వారు ఇచ్చిన వాగ్దానాలు కానీ అమలు చేయని పరిస్థితిని గమనిస్తున్నారు